నీకొక మాట అయితే పవన్ కళ్యాణ్ చెప్పదలుచుకున్నా నువ్వు వీధి రవడికి 100% కరెక్ట్ ఆకు రవడికి 100% కరెక్ట్ ఎమ్మెల్యేగా అవ్వడానికి మాత్రం 100% కరెక్ట్ కాదు నువ్వు ఇందులో రాసుకో నువ్వు నెక్స్ట్ ముందు అసలు ఎమ్మెల్యే అవ్వడానికి ప్రయత్నం చేయి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయి ఎందులు ఏమీ లేకుండానే నీకు అసలు ఎవరిని చూసి ఐశ్వర్య పడుతున్నావు ఎవరిని చూసి ఈర్ష్య పడుతున్నావో మరి నీ బాధ ఏంటో అర్థం కాదు ఎక్కిన దగ్గర నుంచి ఒకదానికి పొంతనండదు ఏదో ఎమోషన్ ఏదో కడుపులో వేదన ఆ వేదన ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన డైరెక్షనా లేకపోతే పక్కన ఆయన నా వయసు కంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు చిన్న ఆయన మరి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నేను అవ్వలేకపోయాను ఎమోషనా ఈ రకరకాల కడుపులో వేదనలన్నీ పెట్టుకొని స్టేజ్ ఎక్కి మాట్లాడుతున్న విధానం రాష్ట్ర ప్రజలు నీ కింద ఉన్న నవ్వులు నవ్వుకుంటా ఉన్నారు నీ కింద చూస్తా ఉన్నారు నీ అభిమానులు కూడా మనం చెప్పేది ఏంటి మనోడు చెప్పేది ఏందండి సోషల్ మీడియాలో ఏం చెప్తా ఉంటారు మా వాడు ముఖ్యమంత్రి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్నారు మీ వాళ్ళంతా కూడా కానీ నువ్వేం చెప్తున్నావు నువ్వు ఆ విధానంలో అడుగులేస్తావన్నావా ఏదన్నా నీకు అసలు ఒక దిక్చూసి అనేది కనిపిస్తా ఉందా దిక్కు దేవాన లేని వ్యక్తిలాగా ఒక బాధ్యత లేని వ్యక్తిలాగా ఈ రాష్ట్రానికి హానికరమైన వ్యక్తిలాగా తయారయ్యి ప్రజలందరినీ కూడా డిస్టర్బ్ చేయాలి ఏదో రకం గొడవ పెట్టాలని చెప్పి రకరకాల భాష మాట్లాడుతూ ఉన్నావంటే నువ్వు ఒక పార్టీ నాయకుడివి నువ్వు పార్టీ నాయకుడిగా ఉండి మాట్లాడే భాష అదేనా రాష్ట్రంలో ఇంత గొప్పగా పాలన సాగుతూ ఉంటే ఎక్కడన్నా ఇబ్బందులుంటే ఇదిగో ఇక్కడ ఉందని చెప్పాల్సింది పోయింది జరుగుతున్నాయన్ని పాలనంతా కూడా ఇవాళ ఇచ్చిన నవరత్నాలన్నీ కూడా తప్ప నువ్వే మాట్లాడావు ఇవాళ మేమే ఇస్తాం ఆ పథకాలన్నీ నువ్వే ఎలా చెప్తావు ప్రజలు పిచ్చోళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రజలు చాలా ముక్కుసూటిగా ఉన్నారు చాలా క్లియర్గా ఉన్నారు నువ్వు చెప్పాల్సిన పని లేదు పాపం నిన్ను నమ్ముకున్న సినిమాకర్ల అభిమానులు మాత్రమే బాధపడతా ఉన్నారు ఒకసారి చెక్ చేసుకో దయచేసి నువ్వు అనేది ఏంటంటే ఈ అభిమానులు ఎవరైతే ఉన్నారో నిన్ను నమ్ముకున్న వేల మంది లక్ష మంది ఆ జనాలందరి ఓట్లు కూడా ఒకనొక రోజున టీడీపీకి తాకట్టు పెట్టి అమ్ముకోకుండా నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు ఒంటరిగా పోటీ చేసి నీ విలువ నువ్వు కాపాడుకో నీ గురించి పద్దాఖలు చెప్పడానికి ఏదైనా క్లాస్ కాదు కాబట్టి ఇది దయచేసి పెద్దోళ్ళకి పేదోళ్ళకి జరుగుతున్న యుద్ధం అందులో పేదోళ్ళ పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి నువ్వు ఎవరి పక్కన ఉన్నావో ఎవరితో ఉన్నావో నువ్వు చూసుకోవాలి ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు మాట్లాడేటప్పుడు నోరు సరిగ్గా పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది లేదు దిగజారి మాట్లాడతానంటే మాత్రం ఎవరో నువ్వు చూస్తూ ఉంటారా నువ్వే భగవద్గీత చదువుతున్నావా లేదు కదా అంతకంటే దారుణంగా మాట్లాడే కెపాసిటీ మాకు కూడా ఉంది నువ్వు అరా కొరా బెదిరిచ్చేసి ఆహా ఊహ అనుకుంటే సినిమాల్లో సెట్ అవుద్ది అది సినిమాలు చూసుకుపోయాడా నీకు నచ్చినట్టు నువ్వు 100 మంది కొడితే పడిపోతున్నట్టు నువ్వు చెప్పిందే వేదంలాగా ఉంటే ఒక సినిమా తీసుకో బెస్ట్ అవుతావు అంతేగాని నిజ జీవితంలో రాజకీయాల్లో నువ్వే గొప్ప నువ్వు అనుకుంటే అట్లా కుదిరింది నువ్వు గొప్ప కాదు కాబట్టి రెండు చోట్ల ఓడిచ్చారు నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు కాబట్టి ఇంకా నిన్ను హీనంగా నీచంగా చూస్తూ ఉన్నారు నిన్ను నమ్ముకొని ఎంతమంది పక్కకి వెళ్ళారు నిన్ను నమ్ముకున్న నాయకులు ఎంతమంది వచ్చి ఎంతమంది పక్కకు సర్దుకున్నారు నువ్వనేవాడివి నిలకడలేదు నీవనే భాషగా నిలకడలేదు నువ్వు మాట్లాడే విధానం కరెక్ట్ కాదు ఒక సాడిస్ట్ వచ్చి మాట్లాడినట్టుగా ఉంటుంది స్టేజ్ మీదకి వస్తే ఆ ఓగటం ఏంది ఓగటం ఏంది దయచేసి నీ పద్ధతి మార్చుకో నువ్వు ఏది పడితే స్టేజ్ మీద మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు దానికి మించి మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నా లేదు మాట్లాడదాం అనుకుంటే రా ఒక రౌండ్ నేను కూడా ఉంటా నువ్వెక్కువ మాట్లాడతా నేను ఎక్కువ మాట్లాడతా ఒకసారి నిరూపిస్తా నేను మాట్లాడిన తర్వాత నువ్వు రెండు చెవులు మూసుకొని పారిపోవాల్సి వచ్చింది దయచేసి అర్థం చేసుకొని బుద్ధిగా మాట్లాడితే చాలా మంచిది నువ్వేం చెప్పాలనుకున్న ప్రజలకు నీ ఒపీనియన్ చెప్పుకోగానే అలాగని చెప్పి మిగతా వాళ్ళు తప్పుడోళ్ళు కరెక్ట్ కాదు ఇదంతా రాక్షసత్వం అని చెప్పి మా అందరిని కూడా మాట్లాడే కాన్సెప్ట్ మాత్రం ఉంటే మాత్రం తగు చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పదలుచుకున్నా పర్సనల్గా ఉంది అవి ఉంది ఇవి ఉంది అంటే నువ్వు ఏముంటే ఇది తెచ్చుకో చూసుకో కావాలంటే పెద్ద స్క్రీన్ ఒకటి పెట్టుకొని వేసుకో అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవడికి బెండయ్యే రకం కాదు ఎవడ కాళ్ళకాడ పనిచేసే రకం కాదు తెలుసుగా చూసావు కదా వాళ్ళ తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి
నువ్వన్న తోకలో ఏకలాంటివి దేశానికి ప్రధాని అవ్వాల్సిన వ్యక్తి సోనియా గాంధీ చూశారు ఏ రకంగా అడ్డం తిరిగాడు ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీ పిల్లోపులకి ఉడత కండ్ల ఊపులకి ఎవడన్నా భయపడతాడా ఎవడు భయపడతాడు అలాంటి డేటా చంద్రబాబు నాయుడు చేతిలో బీజేపీ వాళ్ళ చేతిలో ఉందని చెప్పుకుంటున్నారు ఇది తెలుసా బీజేపీ వాళ్ళ చేతిలో చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు రిమోట్ దగ్గర పెట్టుకుంటే ఆ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏం చెప్తా చేస్తానని నీ డేటా చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి నేను నువ్వు ఇక భయపడతానని జనం చెప్పుకుంటున్నారు నేను కూడా అనుకుంటా ఉన్నా లేదు అనుకుంటే నేను ఎవడకు భయపడను చంద్రబాబు గారికి భయపడను ఎవడకు భయపడను నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే దయచేసి ఇదిగో నేను ఎవడికి బానిసను కాదు ఎవడికి లొంగిపోను ఎవడికి లొంగాల్సిన అవసరం లేదు బీజేపీతో నాకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు తో నాకు సంబంధం లేదు ఎవడ డేటా నా డేటా ఎవడి దగ్గర లేదని నువ్వు చెప్పుకునే కాన్సెప్ట్ ఏమన్నా ఉంటే సింగిల్ గా పోటీ చేస్తాను వాళ్ళందరిని ఎదిరించు నీకు దమ్ముంటే 24 గంటలు తొక్కి నారదేస్తారు నీ దళ్ళు తెలుసా వీళ్ళందరూ అనుకుంటున్నారు నువ్వు గమనించుకో ఒకసారి నువ్వేది ఉచిత హామీలు దొరికినట్టుగా ఉచితంగా రోడ్డు మీద ఎవడు చెవిలో చెప్తే తీసుకొచ్చి మాట్లాడినాన్ని నిజాలైపోతే ఏంటి కాబట్టి నువ్వేమనుకుంటా చేసుకో కానీ నీ గురించి ఏమనుకుంటున్నారో మిగతా నాయకులు తెలుసుకో ఒకసారి ఏండి 2014లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు అనుభవించాలని చెప్పిన పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు గడిపోయాడు 2019లో అమరావతి అది భ్రమరావతి నిజంగా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అని ఎందుకు మాట్లాడాడు 2019లో 2014 2019 డెవలప్మెంట్ కోర్ చూసుకోండి ఒకసారి ఒకసారి చూడండి చంద్ర పవన్ కళ్యాణ్ చూడమనండి అప్పుడు చంద్రబాబు నాయుడు మంచి అట్లయ్యాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అట్ల మంచి అయ్యాడు ఏ రకంగా మంచి అయ్యాడు పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన 4 సంవత్సరాల పాలన చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పాలన ఒకసారి బేరీజ్ చేసుకొని చూడండి ఒక్క దాంట్లో అవినీతి అవినీతి ఆరోపణ చేయగలుగుతారా మీరు ఇదిగో ఇందులో ఇది జరిగిందని చెప్పగలుగుతారా ఈయనంట వైసీపీ పోవాలంట నువ్వు అసలు ముందు ఎమ్మెల్యే కాగలవు ఏది పోవటం తర్వాత సంగతి కానీ ముందు నామినేషన్ వేసి నామినేషన్ ఫామ్ అన్నీ కూడా కరెక్ట్గా చేసుకో ఎక్కడేమో సంతకాలు పెట్టాలో చూసి పెట్టు చూసి పెట్టి నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలిచి ఆ అసెంబ్లీ గేట్ కాడకు వచ్చి ఒకసారి నేను ఎమ్మెల్యేనని చెప్పు ఒకసారి అసెంబ్లీ గేట్ కాడ నిలబడి నీకు అలవాటే కదా ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు ఫోజులు ఇటు అసెంబ్లీ గేట్ కాడ ఇదిగో నేను ఎమ్మెల్యేగా వచ్చాను ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పి లోపలికి వెళ్ళే జనాలకు ఒకసారి చెయ్యి అప్పుడు తెలిసింది నీ సత్తా ఏంటో ఇవన్నీ తర్వాత ఎడుద్దు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 4 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అన్నగారిన మధ్య తరగతి అన్ని రకాల వాళ్ళందరూ బాగున్నారు చంద్రబాబు నమ్ముకున్న కొంతమంది దాయాదులకు బాధ ఉండొచ్చు వాళ్ళకు ఉంది కాబట్టి ఏడుపులన్నీ కూడా వాళ్ళందరూ కొమ్ము కాస్తా ఉన్నాడు పెత్తందారులు కానీ పేదోడు జరిగే యుద్ధంలో పెత్తందారుల పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉంటే రామోజీరావు ఈనాడు ఏబిఎన్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తా ఉంటే పేదోళ్ళందరూ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరూ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు రేపు యుద్ధంలో తేలుద్ది కదా ఎవళ్ళేంటి అనేది వెయిట్ చేయి ఏండి 2014లో ఆయన అంతకంటే ఎక్కువ మంది జనం వచ్చారు తెలుసా మీకు 2014లో ఆయనకు అంతకంటే ఎక్కువ మంది జనం వచ్చారు మరి ఎందుకు గెలవాలి 2 చోట్ల జనవంతరు ఆయన అనుకుంటే ఎందుకు ఓడిపోయాడు పోనీ ఇప్పటి వరకు విశ్లేషణ చేసుకున్నాడా అరే నేను భాష మార్చుకోకపోతే నన్ను ప్రజలు క్షమించరు చంద్రబాబు నాయుడు కూడికం బాడికం చేయటం మానేయకపోతే ప్రజలు క్షమించరని చెప్పి ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికే అర్థం కాల ఒకటే మాట నేను గమనించింది అయితే ఒకటే గ్లాస్ పవన్ కళ్యాణ్ది ఛాయ మాత్రం చంద్రబాబు నాయుడుది కన్ఫర్మ్ ఖచ్చితంగా సార్ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏం జరగాలంటే అది జరుగుద్ది అందులో అనుమానమే లేదు ఎటువంటి మొహమాటం లేదు కోర్టులు ఇచ్చిన తీర్పులు కట్టుబడి మేము పనిచేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు అక్రమాలు జరిగినాయి కాబట్టే కదా ప్రూఫ్ అయింది కాబట్టే కదా ఇవాళ ఆ రకంగా తీర్పునిచ్చింది
చంద్రబాబు నాయుడుకి అండి మీరు గమనించండి బాగా ఆయనకి 30 స్టేలు 35 స్టేలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా అవన్నీ కనిపించు ఎవరి మీదనో కేసు ఉంటే కనిపిస్తుంది ఆయన దానికి ఎప్పుడు కనబడాలా ఆయన నలుపు ఎప్పుడు తెలుస్తుంది దానికి తెలియదు దానికి కాబట్టి అదటొడ్డు మాత్రం చూస్తా ఉంటాడు రవ్వంత ఉన్నగా అది పట్టుకొని ఆల్బడతా ఉంటాడు ఈ 35 39 నలుపంతా కనబడదు ఎందుకంటే వంగి చూసుకుంటే టైం అంత లేదు ముసలాడు వంగి చూసుకుని ఓపిక కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా అండి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి తీర్తారు అందులో మొహమాటమే లేదు నారాయణ కావచ్చు పొల్లారావు కావచ్చు ఇంకా యోధాని యోధులు ఎవరున్నా సరే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుతో సహా ఎందుకంటే దీని పూర్తిగా రాజధానిలో అసైన్డ్ భూముల విషయంలో పూర్తిగా దోషవరణ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయన బినామీలు ఖచ్చితంగా వాళ్ళతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అవ్వాల్సిందే ఎందుకంటే తప్పు చేసిన ఏ వ్యక్తికైనా తప్పదా శిక్ష